వైకాపా నాయకులు సిపిఐ నాయకులు దామ అంకయ్య విశ్వ బ్రాహ్మణ నాయకులు నాగచారి భాజపా నాయకులు కందుకూరి సత్యనారాయణ కుటుంబైన బ్రహ్మానందం రోటరీ క్లబ్ సభ్యులు అధ్యక్షుడు దినేష్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైకాపా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కామారాజు తిరువేది ప్రసాద్ సిపిఐ నాయకులు జిల్లా కార్యదర్శి దామ అంకయ్య విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు నాగచారి తదితరులు పాల్గొన్నారు. కనుమలపూడి నారాయణ సాహల్ నాగచారి గంధం ప్రసన్న ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మన జాతి పిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు ఘనంగా జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఆ మహనీయుణ్ణి ఈరోజు మా విశ్వ బ్రాహ్మణ సోదర సోదరులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయనకి పూలమాలలు వేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. మన మహాత్మా గాంధీజీ గారు కలగన్న స్వరాజ్యాన్ని మనందరం కూడా పాటిస్తూ ఆయన చెప్పిన నీతి వాక్యాలు కానీ ఆయన చూపించిన మార్గదర్శనంలోనే ఈరోజు మేమంతా కూడా నడుస్తూ ఉన్నాము. అదేవిధంగా మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఇందాకే అదే తెలియజేశారు. మన కావల్లో కూడా ఎంతో సుభిక్షంగా ప్రశాంతంగా పరిపాలన సాగుతూ ఉంది. మేమందరం కూడా అదే స్వీకరించి ప్రజలందరూ కూడా అదే అందజేయాలని తెలియజేస్తాము. ఇంకొకసారి మహాత్మా గాంధీ జయంతి వేడుకల్ని అందరం కూడా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విశ్వ బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. మహాత్మా గాంధీజీ గారి 154వ జయంతి సందర్భంగా స్థానిక మహాత్మా గాంధీజీ గారి విగ్రహానికి పూలమాల వేసేందుకు మన కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు పేదల పాలిట పెన్నిడి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రైతు బంధువుడు శ్రీ పీతమ్మ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ గారికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన అభిమానులుగా అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఆయన 154 సంవత్సరాలు జననమైనా ఏ రోజుకు ఆ రోజున ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అదే సంవత్సరం ఆయన జన్మించినట్టుగా వారు చేసిన మరి శాంతియుత మార్గంలో వారు చేసినటువంటి పోరాటాలు దండి శాంతి యాత్ర క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం అనేకమైనటువంటివి ఏమి చేసినా కూడా శాంతియుతంగానే మన నిరసన ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలి అని చెప్పి ముక్త కంఠంతో ఆ రోజు ఇంకా ఎందరో అమరులైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఇంకా ఎంతోమంది మహనీయులు ఆ పోరాటాల్లో పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా ఐక్యరాజ్య సమితిలో సుమారు 100 దేశాలు పైన ఉంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా జయంతి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి రోజు వీటిద్దరిని కూడా ఈ దేశంలో మనం గుర్తుంచుకోవడానికి ప్రధానంగా ఈ దేశ రాజ్యాంగానికి సంబంధించిన అంశం కానివ్వండి. అలాగే ప్రపంచానికి శాంతి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. భారత స్వతంత్రోద్యమమే కాకుండా ఆఫ్రికా లాంటి దేశాలలో నల్ల జాతి వారి కోసం అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి మహా మనిషి, ప్రపంచమే గుర్తించేటటువంటి నాయకుడు. ఆయన మనం లేకపోవడం, ఆయన అందించినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర స్ఫూర్తితోటి మనందరం ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. నాకన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఆయన్ని గురించి మాట్లాడడం జరిగింది. మహాత్మా గాంధీ విధానాలు కరెక్ట్ అయితే, మహాత్మా గాంధీని చెప్పిన గాడ్సే విధానాలు కరెక్టో కాదో బీజేపీ వాళ్ళు చెప్పుంటే బాగుండేది. ఇప్పటికైనా గాడ్సే దేవాలయాలు కట్టిన వాళ్ళని భుజాన మూసేటటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే దారాన్ని నిషేధిస్తామని చెప్పినటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు సారా నిషేధించిన చెప్తున్నాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోయే ముందుగా ఈ విషయంలో రైతాంగానికి మెరుగైన ఆర్థిక వనరులు కల్పిస్తారని చెప్పాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. అవన్నీ నెరవేరలేదు. 2 కోట్ల ఉద్యోగాలు దేవుడు అడుగు ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నాడు. అడిగిన వాళ్ళని లోపల పెడుతున్నారు. ఎవరు ప్రతిపక్షాలు వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ ఈడీ లాంటి వాళ్ళ చేత దాడులు చేస్తున్నారు. బహుశా ఒక మాట చెప్పాలంటే బీజేపీ ఏ టీం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బీ టీంగా రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి పోలీసు రాజ్యం నడుపుతున్నారంటే దీని వెనుక మహాత్మా గాంధీ